బాబు ఇలా చూడయ్యా, హాస్పిటల్ కు వచ్చి డబ్బు కట్టలేక అడుక్కోలేక సరైన తిండి తినక చూడండి అయ్యా ఎలా పడున్నారు. బాబు నీ చేత్తో వాళ్ళకు ముద్ద పెట్టయ్యా. అది తక్కువ రేట్ కమ్మేం సార్, మీకు అబద్ధం చెప్పడం కూడా రాదు. రే వాగ్రా చెప్పలేదు సార్, తప్పేముంది, ముందు అమ్మడం మొదలు పెట్టాం మేడం, కానీ సార్ కనిపించిన పేదలందరికీ జాలిపడి మరీ అన్నదానం చేశారు. అడగందే అమ్మన్నా అన్నం పెట్టదంటారు, మా సార్ అడగకుండానే అందరికి అన్నదానం చేశారు మేడం. మా భోజనం 10 మంది పేదవాళ్ళ ఆకలి తీర్చిందంటే ఆ పుణ్యం మాకు కూడా దక్కనివ్వండి. ఈ రోజుల్లో కూడా మీలాంటి మంచి మనసున్న మనిషిని కలవటం నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు చేసిన ఈ హెల్ప్ గురించి ఇంట్లో చెప్తే భోజనానికి తీసుకురమ్మని నానమ్మ మరీ మరీ చెప్పింది. మీరు ఆగండి, వర్కర్స్ అందరికి తలో 100 రూపాయలు ఇవ్వండి, బాగా కష్టపడ్డారు, టిఫిన్ చేసి ఇంటికి వెళ్తారు. యూసుఫ్ కొడాలి ఇడ్లీ బాగుంటది, వెళ్ళండి. ఓకే సార్. అసలు ఏమనుకుంటుందిరా? వర్కర్స్ అనుకుంటుంది. ఆ శాస్త్రి గాడు ఎక్కడ్రా? మర్యాద గాడు తీసిన వీడియో నాకు ఇవ్వు, లేకపోతే నీ శవం కూడా దొరకదు. నీ బెదిరింపులకు భయపడను, ఆ శాస్త్రిని ఎలాగైనా బయటికి తీసుకొస్తా. మీ కుళ్ళు చరిత్ర మొత్తం నా వెబ్సైట్ లో రాసి నిన్ను ఎమ్మెల్యేని జైలుకు పంపిస్తా. నువ్వు సిటీకి మేయరువు కాదు కదా, కార్పొరేటర్ కూడా కానివను. నీ కత్తి కంటే నా కలం చాలా గొప్పది. కరెక్ట్ గా చెప్పావురా, ఇదే కదా. నీ మర్డర్ తో అర్ధ సెంచురీ చేశా. థ్యాంక్స్ వెరీ మచ్, హ్యాపీ జర్నీ. అలా నమస్తే. ఎమ్మెల్యే పుచ్చపట్లా నమస్తే. కూర్చో. తమ్ముడు మల్లేశా, ఈ మూర్తి గారిని చంపావు సరే, ఆ శాస్త్రి గారు ఎక్కడున్నాడో తెలిసిందా? తెలీదు రామా. మళ్ళీ మొదటికొచ్చిందిరా డ్రామా, నాకు టెన్షన్ పెరిగిపోతుంది స్వామి. శాస్త్రి గారు గాని ఆ వీడియో గాని బయటకు వచ్చింది అనుకో, ఎలక్షన్స్ లో నేను ఎమ్మెల్యేగా 100% నాశనం అయిపోతాను, నేను నువ్వు మేయర్ గా 200% నాశనం అయిపోతావు. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? మన వాళ్ళు రోజు ఆ శాస్త్రి కూతురుని భయపెడుతున్నారు. రోజు భయపెడుతున్నారా? బతుకునాడుతున్నారని కాదు, కొంచెం డోసు పెంచండి రా. అలాగే అన్న, ఏదో ఒక రూట్ లో టార్చర్ పెట్టండి. చేస్తున్నావన్నా? మన పేర్లు బయటికి రానివ్వకండి, అర్థమైందా? బంగారం అన్నా, నా బంగారం వచ్చింది, బయటికి వెళ్తున్నాం, మళ్ళీ మాట్లాడతా. దా బంగారం, దా జాగ్రత్త. మర్డర్ చేసే వాళ్ళు పెళ్ళాలు ప్రేమిస్తారా ఇంతగా? నానమ్మా తిను. ఏం తినమంటావే? నా కొడుకుతో కలిసి రోజు మనందరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఫోన్ చేసేవాళ్ళు, నాకు అన్నం సహించడం లేదే. నానమ్మా నేను కూడా ఏడవటం మొదలు పెడితే చిన్నపిల్లలు ఏమైపోతారో చెప్పు ప్లీజ్ నానమ్మా, నా కోసం.
అక్కా హలో నేను జర్నలిస్ట్ మూర్తి గారి భార్యనండి మీ నాన్నగారి విషయం ఒకటి అర్జెంటుగా మీతో మాట్లాడాలి ఆ ఎక్కడికి రావాలి అన్ఎక్స్పెక్టెడ్ ఎంట్రీ అని షాక్ అయ్యావా ఏం చేయమంటావు మన ఇద్దరికి ప్యాచప్ అయిపోయింది నీతో ప్రైవసీ గా మాట్లాడాలంటే నువ్వు అసలు సింగిల్ గానే దొరకటం లేదు అందుకే దొంగ మొగుళ్ళలో చిరంజీవి గారి లాగా దారి కట్టడం కాచేసా బాబా తప్పుకో చాలా ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నా వెళ్ళిపో ఎవరు వద్దన్నారు కానీ మన పెళ్లి ఎప్పుడో చెప్పు హే నీకేమన్నా మెంట్లా నేను ఏ సిచ్యువేషన్ లో ఉన్నా నువ్వేం మాట్లాడుతున్నావు మీ ఫాదర్ గురించగా నిన్నే ఓ పందుల గారిని కలిసా ఆయన ఏమన్నాడు తెలుసా మనకి పెళ్లి అయ్యి ఇదిగా బుల్లి బత్తాయాలంటే వారసులు పుడితే కేసులు మొత్తం మాఫీ అంట నా మాట విను ఇంక ఎన్నో వసంత రాత్రులు వృధా చేయి చెట్టు కాసిన బత్తాయి కోసుకుని తినేదానికి అర్థం పరమార్థం నువ్వు అను ఒక వారంలో ముహూర్తం పెట్టిచ్చేస్తా మా నాన్నకి ఇలా జరిగిందని మేమంతా ఏడుస్తుంటే నువ్వు ఇలా రోడ్డు మీద ఆపి అసహ్యంగా మాట్లాడతావా ఇంకోసారి నా దగ్గర పెళ్లి టాపిక్ ఎత్తావో చచ్చవే హలో హలో వస్తున్నానండి నేను వెళ్ళిపోతున్నానండి ఇప్పటికీ చాలా ఆలస్యమైంది నేను మీకు మళ్ళీ ఫోన్ చేసినప్పుడు మీరు వద్దరు గాని బాయ్ నీ వల్లే వెళ్లే పని కూడా నాశనమైంది మళ్ళీ పెళ్లి ఊసెత్తావంటే కొంచెం గ్యాప్ ఇస్తే మనం మాట్లాడుకోవచ్చు ఏం మాట్లాడమంటావు బ్రదర్ నా బతుకే మిక్సీ వేసిన బత్తాయి పండ్లా తయారైంది చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటే లైఫ్ ను బత్తాయి తోట చేసేవాడిని నన్ను ఎదవని చేసింది నా మరదలు పెళ్లి ఊసెత్తదని వార్నింగ్ ఇచ్చింది బ్రదర్ మీరందరూ ఫ్రెండ్స్ కాబట్టి మీకో విషయం చెప్పాలి నిన్న రాత్రి 12 గంటలకి జస్ట్ 40 క్రాస్ అయ్యాను అదే పెద్ద ఘనకార్యం పెళ్లి చేసుకుని కనీసం 10 ఏళ్ళైనా జీవితాన్ని ఎంజాయ్ చేద్దాం అనుకున్నా బ్రదర్ అస్సలు ఎంకరేజ్ చేయటం లేదు నా బ్రతుకు చూసుకుని పనికిరాని బత్తాయిలాగా షో కేస్ లోనే ఉండిపోతానని బైకీ అవుతుంది బ్రదర్ బైకీ అవుతుంది నీపై నాకు అర్థమైంది సొల్యూషన్ చెప్పు బ్రదర్ ఏ అమ్మాయినా హీరోలా ఉండేవాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది ఫస్ట్ నువ్వు శైలుకి హీరోలా కనిపించాలి నువ్వు హీరోలా కనిపించాలంటే రేపటి నుంచి శైలు చూస్తుండగా ప్రతి సీన్ లో నీ హీరోయిజాన్ని ఆకాశానికి ఎత్తేస్తాను నీ పక్కనే ఉండి నిన్ను లేపుతా అర్థం కాదు రేపు శైలు మార్కెట్ కి కూరగాయల కోసం వస్తుంది నువ్వు మంచి డ్రెస్ లో రా నీ హీరోయిజాన్ని బ్లాస్ట్ చేద్దాం నీ మాటలు వింటుంటే బోల్డ్ ఎలా వచ్చేస్తాను బ్రదర్ రేపు మార్నింగ్ ఫ్రెష్ డ్రెస్ తో ఫ్రెష్ లుక్ తో ఫ్రెష్ బత్తాయి తో వచ్చేస్తా థాంక్ యూ బ్రదర్ బ్రో ఏంటి బ్రదర్ బత్తాయి బ్రో నా బత్తాయి అంటే నీకు ఎంత లవ్ ఇచ్చే ఐ లవ్ యూ హ్యాపీ బర్త్డే బండి పార్క్ చేయి ఎలా ఉంది నా టీషర్ట్ కొంచెం టైట్ గా ఉన్నట్లేదు టైటా లూజ్ అని కదా నేను అడిగేది హీరోలా ఉన్నానా అచ్చో హీరోలానే ఉన్నావు ఇందులో థ్యాంక్ యూ బ్రో రాత్రి మీరు చెప్పినట్లుగానే పవన్ కళ్యాణ్ మహేష్ బాబు బాలయ్య ఎన్టీఆర్ ప్రభాస్ బన్నీ చెర్రీ అందరినీ ఒక సింగిల్ వేసా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అదేనయ్యా అందరు యాక్షన్ ఎపిసోడ్స్ ఒకసారి చూసేసా అరే అడు చూడరా మల్లేశన చెప్పిన పోరి రే అన్న వెళ్ళి దాని చెల్లిని తీసుకురా బ్రో అదిగో నా మరదలు వచ్చేస్తుంది కాన్సెప్ట్ చెప్పండి బ్రో హీరోయిజం చూపించాలి బ్రో వెంటనే చెప్పండి అంటే ఈ డ్రెస్ లో ఎలా చూపించాలో నాకు అర్థం కావట్లేదు బాబు ఏంటి రోజు చూస్తున్నా అలా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి పోరి పట్టించుకోవచ్చుగా ఓ ముద్ద నువ్వు కుదురు కుదురు కాన్సెప్ట్ వెతుక్కుంటూ కాళ్ళ దగ్గరకు వచ్చింది బ్రో చిన్న మరదల్ని కామెంట్ చేసినాడు మక్కలెరగంటే పెద్ద మరదల దృష్టిలో హీరో అది హీరో సూపర్ ఓకే అక్క బాబా దాన్ని ఎక్కడ తీసుకెళ్తున్నావు ఎప్పుడైనా ఎక్కడైనా నా మరదలు కనబడితే కోర్కెలు కంట్రోల్ చేసుకుని మీరు బతికితే 10 మందిలో పరువు ఉంటుంది 10 ఏళ్ల లైఫ్ ఉంటుంది కాదు కూడదని కామెంట్ చేస్తా మరదల్ని ఏడిపిస్తానని కొవ్వు పలిసి ఎవడైనా నోరు జారితే కాయ కుక్కేస్తా శ్రీలంక రే మలింగ నేను డైలాగ్ చెప్తున్నప్పుడు ఎవడైనా సైలెంట్ అవ్వాల్సిందే లేకపోతే వైలెంటే నాకు వైలెంటే కావాలి ఏంటమ్మా వైలెంట్ కావాలా
చూస్తావా వైలెన్స్ పచ్చి బత్తాయి దెబ్బ రుచి ఎప్పుడు చూసుండవు టచ్ చేసుడు హీరోని పచ్చడైపోతావు టచ్చే 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 బ్రో ఈ మేజర్ డామేజ్ అయిపోయింది చూసా నా మరదలు చూస్తుంది బ్రో ఈ సీన్ మొత్తం నీ చేతిలో పెడతాను నువ్వు హీరో కాకుండా ఎలాగైనా మేనేజ్ చేసి నన్ను కాపాడు బ్రో ఏ పిల్ల అగో టైం వేస్ట్ చెయ్యకో సారీ బాయ్ సారీ చుప్ప అది షాట్ అయ్యో అయ్యో అయ్యయ్యో ఎక్కడికి ఎక్కడికి వస్తున్నారు సారీ సారీ అయ్యో అయ్యో అయ్యయ్యో అబ్బా ఎదురా నా దెబ్బలు తింటారు ఏ ఏంటి టార్చర్ ఏ అప్పుడే అయిపోయిందా పోనీలే అని పై పైన కొడితే మళ్ళీ మొదటికొచ్చారా ఇక బ్లడ్ పడాల్సిందే రే గిరి సార్ వేగం పుంజండి సార్ ఆడ మీద వాడు పూలు వేసుకుంటే హీరో కాదు ఆటోమేటిక్ గా పూలు పడాలి అది హీరోయిజం అంటే వినేవాడు ఉంటే పలా చెప్తావులే వెనల్ కిషోర్ లాగా పెద్ద కమెడియన్ లే బ్రదర్ ఈ బ్లడ్ ఏంటి నీ కొట్టుడేంటి నీ క్యారెక్టర్ కి రివర్స్ లో ఫైట్ సడన్ గా క్యారెక్టరైజేషన్ లో ఇంత జంప్ ఓ మై గాడ్ దట్ ఈస్ దానిమ్మ కాన్సెప్ట్ కొత్తగా ఉంది బ్రో అమ్మా బ్లడ్ ఇంత బ్లడ్ వచ్చేసిందా రాగా ఒరేయ్ పిచ్చన బ్లడ్ అది బ్లడ్ కాదురా దానిమ్మ జ్యూస్ పోమోగ్రనేట్ టేస్టీగా ఉంది హైబ్రిడ్ కాయ అనుకుంటా కదా ఏదో కాయలా వెళ్ళు